మన కష్టార్జితం మన కడుపును పుట్టిన పిల్లలకు ఖర్చు పెట్టడానికి ఎంత కూడా మనం ఆలోచించకూడదు. అది మన బాధ్యత కూడా. 100,000 రూపాయలు మన పిల్లలకు ఖర్చు పెట్టి ఓ పేదవాడు కనపడినప్పుడు 500 ఆ పేదవాడికి ఇచ్చేటప్పుడు మనుషులుగా మన మనసులో ఉండేది ఏంటంటే, బుద్ధిగా ఎరగని వానికి నేను ఎట్లా ఇస్తా, అసలు వాడు నాకేమవుతాడు, నా రక్త సంబంధ, నా చుట్టమా, గతంలో నాకేమన్నా చేశాడా, ఎరగని వాడికి బొత్తిగా. అంతా కాదు, గమనించండి, ఎరగని వాడికి నేను ఎట్లా, బొత్తిగా ఎరగని వాడికి నేను ఎట్లా ఇస్తాను. నాబాలు దయచూపలేదు. బిడ్డలారా, దయచూపుకు పోయేసరికి నాబాలు మీదకి దండన దిగొచ్చింది. బాగా ఆలోచించండి, ఎవరు నీ పొరుగువారు? యేసు ప్రభు చెప్తున్నారు, గమనించండి, నీ పొరుగువాడు నీ రక్త సంబంధి అయి ఉండాల్సిన అవసరం లేదు, నీ పొరుగువాడు నీ చుట్టమే అయి ఉండాల్సిన అవసరం లేదు. యేసయ్య పొరుగువాడు అనే దానికి చక్కటి ఉపమానం చెప్తాడు. గమనించండి, శ్రమలో ఉన్న ప్రతి వాడు నీ పొరుగువాడే. ఆమేన్. ఇబ్బందిలో ఉన్న ప్రతి వాడు నీ పొరుగువాడే. ఆకలి దప్పులతో అల్లాడిపోతున్న ప్రతి వాడు నీ పొరుగువాడే. శ్రమల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో నలిగిపోతూ ఎంత కష్టపడి సంపాదించిన శ్రమలతో అల్లాడిపోతున్న ప్రతి వ్యక్తి నీ పొరుగువాడే. ఎవరయ్యా నీ పొరుగువాడు? శ్రమలో ఉన్న ప్రతి వ్యక్తి నీ పొరుగువాడే. బిడ్డలారా, నీవేం చేయాలో తెలుసా? అంతా కాదు, అది నీ కష్టార్జితం, అంతా దోచి ఆ వ్యక్తికి పెట్టమని కాదు నా అభిప్రాయం. నీ శక్తి కొలది ఎంతో కొంత ఆ పేద బిడ్డ పట్ల నువ్వు దయచూపిస్తే, ఆ పేద బిడ్డ పట్ల నువ్వు దయచూపిస్తే నీ పట్ల దేవుడు దయ చూపించడం ప్రారంభిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. బిడ్డలారా, ఈ సంగతి హృదయంలో దాచుకోండి. మన వ్యక్తిగత ఆధ్యాత్మిక అనుభవంలో, ఆధ్యాత్మిక అనుభవంలో మాత్రమే కాదు, మనం జీవించేటువంటి లోకంలో కష్టాల మధ్యలో అల్లాడిపోతున్న కొంతమంది వ్యక్తులు మనకు కనబడతారు. ఆ కష్టాలతో అల్లాడిపోతున్న వ్యక్తులు నీ దగ్గరకు వచ్చి చేయి చాచినప్పుడు, ఆ కష్టంలో ఉన్న వ్యక్తికి నువ్వు సహాయం చేయగలిగితే, నీకు కష్టకాలం వచ్చినప్పుడు నీకు సహాయం చేసేవారిని 10 మందిని దేవుడు లేవనెత్తుతాడు. ప్రైజ్ ది లార్డ్. నీకు ఆపద కాలం వచ్చినప్పుడు, నీకు ఇబ్బందికరమైన కాలం వచ్చినప్పుడు, శ్రమల మధ్యలో, ఆపదల మధ్యలో నువ్వు అల్లాడిపోతూ ఉన్నప్పుడు, నీకు తెలియకుండానే నీకు సహాయం చేయడానికి 10 ద్వారాలు దేవుడు తెరుస్తాడు, 10 మందిని దేవుడు నీ దగ్గరికి నడిపిస్తాడు. ఎప్పుడయ్యంటే, ఆపదలో ఉన్న ఒక వ్యక్తిని వాదుకున్నప్పుడు నీ ఆపద కాలంలో నీకు చక్కటి దారులు దేవుడు తెరుచునుగాక. ఓ చక్కటి సాక్ష్యం చెప్తాను. అది అమెరికా దేశం. ఓ చిన్న బిడ్డ, చదువుకోవాలనే ఆశ ఆయనకి బాగా ఎక్కువ. చదువుకోవాలనే ఆశ ఉంది, కానీ పేదరికపు పరిస్థితులు, ఆ పేదరికపు స్థితిగతులను బట్టి అవకాశం దొరికినప్పుడల్లా వ్యాపారం చేసి, పనులు చేసి, కూలీనాలి చేసి డబ్బు సంపాదించుకుని ఆ డబ్బుతో పుస్తకాలు, ఫీజులు కొనుక్కునేవాడు. విచిత్రం చూడండి, యవన బిడ్డల్లో కూడా మీరు గమనించండి, తల్లిదండ్రులు బాగా చదివించగలరు అని అనుకున్న ఇంట్లోనేమో పిల్లలకు చదువుల పట్ల ఆసక్తి ఉండదు. తల్లిదండ్రులు చదివించలేని స్థితిలో పేదవాళ్ళగా ఉన్నారు అని అన్న పిల్లలు ఉన్నారు. చూసారా, పుస్తకాల పురుగులు. నేను అప్పుడప్పుడు బాధపడతాను, తల్లిదండ్రుల ఆర్థిక స్థితిగతులు బాగున్న ఈ యవన పిల్లలే కష్టపడి చదువుకోగలిగితే ఆ తల్లిదండ్రులు 1,000 రూపాయలు ఖర్చు పెట్టి ఎంత గొప్ప వాళ్ళగా చేయగలుగుతాడో కదా, ఎంత గొప్ప వాళ్ళగా నిలవబెడతారో కదా అని కష్ట బాధ అనిపిస్తుంది. ఈ రోజున లోకంలో ఏ యవన బిడ్డలను చూసినా తల్లిదండ్రుల ఆర్థిక స్థితిగతులు బాగుండి ఎన్ని 1,000 రూపాయలైనా ఖర్చు పెట్టగలిగే ఆర్థిక సామర్థ్యత ఆ తల్లిదండ్రులకుంటే, వాడు పుస్తకాలు పట్టుకోవాలన్నప్పుడల్లా మొండల మీద కూర్చున్నట్టు ఉంటుంది, బలవంతంగా కూర్చోవాల్సి వస్తుంది. కొంతమంది పేద బిడ్డలు ఉంటారు, వాళ్ళు కూర్చున్నా లేచినా చదువు చదువు చదువు. ఇప్పుడు చదువుకోవాలనే ఆలోచనతో పగలంతా సామాన్ల వ్యాపారం, ఇంటింటికి తిరిగి ఆ పాత సామాన్లు వ్యాపారం చేసి సెలవు దినాల్లో వచ్చిన డబ్బుతో ఫీజు కట్టుకొని చదువుకుంటూ ఉండేవాడు. ఆ రోజు వ్యాపారానికి వెళ్ళాడు, వ్యాపారం సరిగ్గా జరగలేదు, తినటానికి ఆయన దగ్గర పైసా లేదు, ఆకలి దప్పులతో అల్లాడిపోతున్నాడు. ఏదో ఒక ఇంటికి వెళ్ళి భిక్షం అడుక్కుందాం అని అనుకున్నాడు. చిన్న బిడ్డ, ఎంత, 12-13 సంవత్సరాల చిన్న బిడ్డ.
మొదటిగా ఆ భిక్ష అడుకుని ఎక్కడో చోట తినేసి తర్వాత వ్యాపారం చేద్దామని అనుకుని ఆ ఆకలి దప్పుల మధ్యలో ఒక ఇంటికి వెళ్ళి తలుపు కొట్టాడు. ఆ ఇంట్లో అప్పటి నుంచి ఒక యవన స్త్రీ వచ్చి తలుపు తీసింది. ఆ యవన అమ్మాయిని చూడటంతో ఈ అబ్బాయి కాస్త సిగ్గనిపించి అన్నం అడగలేక, అమ్మా దాహంతో ఉన్నాను, ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఇస్తావా తల్లి అన్నాడు. ఆ బిడ్డ చూడటంతో బాధపడి, ఇంత చిన్న బిడ్డ దాహంతో అల్లాడిపోతున్నాడని పరిగెత్తుకుండా లోపలికి వెళ్ళి ఇంత పొడుగు గ్లాసు నిండా పాలు పోసి ఆ పాలు తీసుకొచ్చి ఈ అబ్బాయికి ఇస్తే ఆ పాలు కటకట కటకటమని అర నిమిషంలో తాగి, అమ్మా దీని ఖరీదు ఎంత, ఎంత కట్టమంటావు? ఆ యవన బిడ్డ చెప్పిందట, మా అమ్మ నాకు ఒక పాట నేర్పిందయ్యా, దయ చూపిన దానికి రుసుము చెల్లించకూడదు. మా అమ్మ నాకు నేర్పిన పాఠం ఏంటంటే, దయ చూపిన దానికి రుసుము చెల్లించకూడదు. అయ్యా నీ పట్ల దయ చూపాను. నీ జీవితంలో ఎవరైనా ఇలా ఆపదల మధ్యలో ఉన్న వాళ్ళు ఎదురైతే వాళ్ళ పట్ల నువ్వు దయ చూపయ్యా అని చెప్తే ఈ పేదోడు అనుకున్నాడట, ఈ పేదోడు ఇతరుల పట్ల దయ చూపే రోజులు వస్తాయా, అసలు అవకాశం నాకు వస్తుందా అని అనుకుంటూ నిర్లిప్తంగా ఆ గ్లాసు నీళ్లు తాగి ఆ ఇంటి వారిని యగాదిగా చూసి కృతజ్ఞతా భావంతో బయటికి వెళ్ళాడు. దేవుని మహాకృప, చదువుకున్నాడు అమెరికా దేశంలో. దేవుని కృప, గొప్ప వ్యక్తిగా ఆశీర్వదించబడ్డాడు. ఇటు ఆధ్యాత్మికంగా ఆశీర్వదించబడ్డాడు, అటు లోకరీతిగా ఆశీర్వదించబడ్డాడు. దినాలట్లా కొనసాగుతూ ఉండగా గ్లాసుడు పాలిచ్చిందే ఆ యవనమ్మాయికి వివాహం అయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఆ నడి వయసుకు వచ్చేసరికి గర్భ సంబంధమైన ఒక వింతైన అరుదైన వ్యాధి వచ్చింది. ఆ ప్రాంతంలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఇక్కడ ట్రీట్మెంట్ దొరకదమ్మా టౌన్ వెళ్ళాలి అన్నారు. టౌన్ వెళ్ళారు. ఆ టౌన్ అంతా తిరిగితే ఆ పెద్ద పెద్ద డాక్టర్లంతా ఒకే మాట చెప్పారు, అమ్మా ఇది గైనిక్ ప్రాబ్లం, ఇది స్త్రీలకు అరుదుగా వచ్చేటువంటి వ్యాధి, ఈ వ్యాధి బాగు చేయాలంటే లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది, అయితే ఈ పట్టణంలో ఈ వ్యాధికి ట్రీట్మెంట్ ఇవ్వగలిగిన ఒకే ఒక వైద్యుడు ఉన్నాడు, డాక్టర్ కెల్లీ, డాక్టర్ హోవర్డ్ కెల్లీ. ఆ ఒక్క వ్యక్తి మాత్రమే దీనికి వైద్యాన్ని ఇవ్వగలుగుతాడు. తతిమా ఏ డాక్టర్ కూడా దీనికి వైద్యాన్ని ఇవ్వలేడు. అదిగో చూడండి, డాక్టర్ హోవర్డ్ కెల్లీ, ఆయన ఒక్కడు మాత్రమే దీనికి ట్రీట్మెంట్ ఇవ్వగలడం. అయితే ట్రీట్మెంట్ చేయగలుగుతాడు కానీ అది లక్షల రూపాయలతో కూడుకుందమ్మా, అయినా ఒకసారి వెళ్ళి చూడండి డాక్టర్ గారు ఏం చెప్తాడో అని అన్నారు. మొత్తానికి ఆ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. పెద్ద డాక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, ఫలానా ఊరు నుండి అని అనటంతో ఆ ఊరు పేరు వినటంతో యవనస్తుడు పరిగెత్తుకుంటా వచ్చి ఎవరా ఆ పేషెంట్ అని చూశాడు. ఆ పేషెంట్ను చూడటంతో డాక్టర్లు అందరినీ పిలిచి త్వర త్వరగా వడివడిగా ఈమెకి ట్రీట్మెంట్ ప్రారంభించండి, ఈమె బ్రతకాలి, చావు కోరలో నుంచి విడిపించబడాలి. వాళ్ళు అన్నారు, డాక్టర్ ఇది లక్షల రూపాయలు ఖరీదైందట, ఈమెకి ఆపరేషన్ చేస్తే ఇన్ని లక్షలు అవుతాయి. నేను వాళ్ళని అడిగాను, పేదవాళ్ళు అంటున్నారు వాళ్ళ పేద స్థితిని గురించి మాట్లాడొద్దు, ముందు ఆ బిడ్డ బ్రతకాలి, సజీవురాలుగా ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాలి. డాక్టర్ మరి లక్షలు ఎవరు కడతారు, ఈ హాస్పిటల్ ఓనర్ నేను కదా, అమౌంట్ గురించి పేమెంట్ గురించి మీరు ఆలోచించొద్దు కానివ్వండి అన్నారు. మొత్తానికి ట్రీట్మెంట్ జరిగింది, చావుగోతిలో నుంచి ఆ బిడ్డ తప్పించబడింది. చావుగోతిలో నుంచి తప్పించబడింది కానీ బిల్లు ఎంత వస్తుందా భయం. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు హాస్పిటల్ సంగతి ఏంటంటే రోగం ఎంత, ఆ మధ్య జలుబు నిమిత్తం జలుబు చేసి హాస్పిటల్కి వెళ్ళాడట ఒక ఆయన. జలుబు నిమిత్తం హాస్పిటల్కి వెళ్తేనండి మొత్తం టెస్ట్ల మీద టెస్ట్లకి 70,000 రూపాయలు అయిందట దేవుని దయ వల్ల. ఎంత 70,000 రూపాయలు అయిపోయి చివరికి టాబ్లెట్ ఇచ్చాడట. ఏం టాబ్లెట్? ఏం లేదు బాబు, నీకు జలుబు చేసింది, ఇదిగో ఈ 25 వయసుల సెట్రిజిన్ టాబ్లెట్లు 2-3 రోజులు వేసుకో తగ్గిపోయింది అన్నాడంట. జలుబుకి లోకంలో ఒక నానుడు ఉంది, మెడిసిన్ వేసుకుంటేనేమో 1 వీక్లో తగ్గిద్దంట, మెడిసిన్ వేసుకోకపోతేనేమో వారంలో తగ్గిద్దంట. మీరు తెలుగోళ్ళేనా? మొత్తానికి ఈ తల్లి ఆపరేషన్ అయిపోయిందే కానీ ఎంత బిల్లు వస్తుందా అని గడగడ ఉనుకుతా ఉంది. బిల్లు రానే వచ్చింది.
చాలా విపరీతమైనటువంటి బిల్లు వచ్చింది. ఆ బిల్లు చూడటంతో అంటే ఇప్పుడున్నటువంటి లెక్కల్లో చెప్పాలంటే దరిదాపుగా 19 లక్షల రూపాయలు బిల్లు వచ్చింది. అమ్మో ఈ బిల్లు ఎట్లా కట్టాలి అని అనుకునే లోపు కింద ఒక స్టాంప్ రాసింది, కింద ఒక స్టాంప్ వేసింది. ఏమనో తెలుసా, బిల్ ఫుల్లీ పెయిడ్, బిల్ అంతా చెల్లించారు. అది కొద్దిగా చూడండి, పెయిడ్ ఇన్ ఫుల్ విత్ 1 గ్లాస్ ఆఫ్ మిల్క్. అయ్యా బిల్ ఎట్లా చెల్లించారు, మొత్తం చెల్లించారు. ఎన్ని లక్షలు కట్టారు, లక్షలు కాదు గ్లాస్ ఆఫ్. ఏంటయ్యా గ్లాస్ ఆఫ్ మిల్క్ అని ఆ డాక్టర్ గారిని పిలిస్తే, నేను పేదోడిగా ఉన్నప్పుడు, ఆకలి దప్పులతో అల్లాడిపోతున్నప్పుడు, ఆహారం కోసం ఎదురు చూస్తున్నప్పుడు, ఈ తల్లి యవన వయస్కురాలిగా ఉన్నప్పుడు నన్ను చూసి నేను నీళ్ళు అడిగితే పాలిచ్చింది. ఆమె రుణాన్ని నేను ఉంచుకోదలుచుకోలేదు, ఆమె రుణాన్ని తిరిగి నేను ఇవ్వాలనుకున్నాను. ఆమె ఆ రోజు నాతో ఒక మాట అంది, అయ్యా దయకు రుసుము లేదయ్యా, దయకు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు అంది. ఇలాంటి కష్ట పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే వాళ్ళు వాళ్ళ పట్ల దయచూపు అంది. ఈ కష్ట స్థితిలో ఉన్న ఈ తల్లి పట్ల నేను దయచూపాను, ఈ 19 లక్షల రూపాయలు బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ బిల్లు చెల్లించింది విత్ గ్లాస్ ఆఫ్. బిడ్డలారా మీరు గమనించండి, మీ వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు సుక్కోతు లాంటి సమృద్ధి అనే స్థితిలో దేవుడు మిమ్మల్ని నిలవబెట్టినప్పుడు, అంతా అని నేను చెప్పలేను కానీ నీకు కలిగిన దానిలో ఎంతో కొంత ఒక పేద బిడ్డకు నువ్వు సహాయం చేస్తే నీకు కష్టకాలం వస్తుంది కదా, ఆ కష్టకాలంలో నీకు సహాయం చేసే వాళ్ళను 10 మందిని దేవుడు లేవనెత్తును గాక. నీ పుణ్యం ఊరకే పోదు. ఆమేన్. నువ్వు దయ చూపిస్తే దేవుడు నీకు దారి చూపిస్తాడు. చప్పుడు కొడుతూ స్తోత్రాలు చెప్దాం.